లోకేష్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నాడో ఆయనకి అర్థం కాని పరిస్థితి ఉందని ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. గుండ్లకమ్మ రిజర్వాయర్ వద్ద సుధాకర్ బాబు మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై మాట్లాడని లోకేష్ ఎంతసేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఎల్లో మీడియా ద్వారా తనను తాను హైప్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు తప్ప మాట్లాడుకోవాల్సింది ఏం లేదన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో మా ఎమ్మెల్యేలంతా నిమగ్నమై ఉన్నారని మాకు లోకేష్ పాదయాత్ర గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఒంగోలులో జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ఫ్లెక్సీల గురించి ప్రస్తావిస్తూ తాము అధికారంలో ఉండే భవిష్యత్తులో వేరే వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడని ఎవరైనా చెబుతారా అంటూ ప్రశ్నించారు. ఆ ఫ్లెక్సీల విషయంలో వైసీపీపై నిందలు వేయడం దామచిల్ల జనార్దన్ మానుకోవాలన్నారు. సమావేశంలో పొగాకు బోర్డు మెంబర్ మారెడ్డి సుబ్బారెడ్డి, ఏఎంసీ చైర్మన్ మారెళ్ల బంగారుబాబు, మాజీ ఏఎంసీ చైర్మన్ ఇనగంటి పిచ్చిరెడ్డి, చీమకుర్తి జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, ఎంపీపీ వాక అరుణ, కోటిరెడ్డి గట్టినేని అయ్యన్న, పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు నర్రా సురేష్, కోయి హనుమయ్య, పోలవరపు శ్రీమన్నారాయణ, సన్నపురెడ్డి రమణమ్మ, మల్లవరం సర్పంచ్ నారా సుబ్బారెడ్డి నేతలు పాల్గొన్నారు. మూడో అంశం, లోకేష్ గారి పాదయాత్ర ప్రకాశం జిల్లాలోకి ఎంటర్ అయిపోయింది, కొండేపిలో ముగిసింది, కనిగిరిలోకి ఎంటర్ అయింది. కనిగిరి అయిన తర్వాత మార్కాపురంలోకి వస్తుంది, మార్కాపురం నుంచి శంకుర్తి వచ్చింది, వచ్చింది పోయిద్ది, ఎవడకు పెట్టింది ఇప్పుడు అది? ఈ దేశం సంబంధించిన తీవ్రమైన సమస్య, మాకేం పెద్ద దాని మీద ఆకాంక్ష లేదు, ఆసక్తి లేదు. దయచేసి తెలుగుదేశం పార్టీ రెస్పాండ్ అవ్వాలి. లోకేష్ గారి పాదయాత్ర దేనికోసం చేస్తున్నాడు? ఈ రాష్ట్రానికి ఏం కష్టం వచ్చిందని చేస్తున్నాడు? ఇప్పుడున్న పరిపాలన కన్నా మెరుగైన పరిపాలన ఆయన వస్తే ఏం చేయాలని చెప్పాలనుకుంటున్నాడు? అమ్మఒడికి ప్యారలల్గా ఒక పథకం అనౌన్స్ చేశారు, దానికి అయ్యే డబ్బులు ఖర్చు ఎంత? మేమిచ్చే పథకాలు ఇలాగే ఇస్తే మరో శ్రీలంక అవుతుంది అన్నారు కదా, మరో శ్రీలంక చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని మీరే అన్నారు కదా, మరి మీరు పథకాలు ఇస్తే ఈ రాష్ట్రం ఏమైద్ది? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పథకాలనే కాపీ కొడుతున్నారు? నారా చంద్రబాబు నాయుడు గారు అమ్ముల పొదిలో నుంచి ఒక్క పథకం కూడా పుట్టదా? అసలు ఆయనకు ఆలోచనే రాదా? రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశం ఒక్కటన్న ఆలోచించడా మహానుభావుడు? ఆయనేమో అన్నీ దగులుబాజీ మాటలు, దగులుబాజీ స్టేట్మెంట్లు మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి జగన్ రెడ్డి, జగన్ రెడ్డి అని పదే పదే మా ఆత్మాభిమానాలను మమ్మల్ని బాధ పెడుతున్నాడు లోకేష్. మేము తిట్టడం మొదలు పెడితే చెవులు మూసుకోవాల్సి వచ్చింది. మేము మేము ఖాళీగా లేము, మిమ్మల్ని తిడతా కూర్చుకునే దానికి ఖాళీగా మేము లేము, మేము బిజీగా ఉన్నాం, మేము గడప గడప తిరుగుతున్నాం, ప్రజల యొక్క దీవెనలు కోరుకుంటున్నాం, చేసిన మేళ్ళను వెళ్ళి అడుగుతున్నాం, ఇంకా చేయాల్సిన ఏమి ఉంటే చెప్పమని అడుగుతున్నాం. ఈరోజు నా సురక్ష లాంటి పథకం ఒక్క సంతనోపాడు నియోజకవర్గంలోనే రమారమి 40,000 సేవలు చేసామండి, 40,000 మందికి సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నామండి. నాకు వచ్చిన ఓట్లు 86,000, 87,000 అయితే ఒక్కొక్క సర్టిఫికెట్కి 2 ఓట్లు 3 ఓట్లు వేస్తే నాకు రేపు రాబోయే ఓట్ల సంఖ్య 120,000 అవుతుందండి. మేము బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం, క్షణం తీరిక లేకుండా పనిచేస్తున్నాం. రెండో అంశంగా, నిన్న జనార్దన్ గారు ఒంగోలులో ఫ్లెక్సీలు పెట్టి మేమేదో దాని వెనకాల ఉన్నట్టుగా వారు చెప్పారు. కామన్ సెన్స్ ఉందా అని అడుగుతున్నా. మా ముఖ్యమంత్రి గారు పరిపాలించేటప్పుడు, మళ్ళీ తిరిగి మేమే అధికారంలోకి రాబోతున్నప్పుడు, జాతీయ మీడియాలో 52% వచ్చిందని చెప్పి ముఖ్యమంత్రి గారికి అంటున్నప్పుడు, కాబోయే సీఎం ఫలానా ఆయనని చెప్పాల్సిన కర్మ అవసరం మాకేం వచ్చింది? మినిమం సింపుల్ లాజిక్ ఉండాలి కదా. మీరే పదే పదే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు దాడి చేస్తున్నారు, మీరు తెలుగుదేశం వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ని టార్గెట్ చేసింది, మీరు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకూడదు అంటుంది, మీరు జూనియర్ ఎన్టీఆర్కి ఏమి రాదంటుంది, మీరు హరికృష్ణ ఉన్న నాళ్ళు హింస పెట్టింది, మీరు ఎన్టీఆర్ వారసులకు రాజకీయ రంగ ప్రవేశం చేయకుండా చేసింది, మీరు పనికొచ్చాడో పనికిరానాడో మాట్లాడగలిగినాడో మాట్లాడలేనాడో ఒకటి పెట్టుకొని తిరుగుతుంది మీరు. మాకేం సంబంధం అయ్యా? మేము బ్రహ్మాండంగా అధికారంలో ఉన్నాము, బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నాము, బ్రహ్మాండంగా పథకాలు ఇస్తున్నాము, ప్రజలకు అందుబాటులో ఉంటున్నాము, గడప గడపకి తిరుగుతున్నాము, సురక్ష లాంటి పథకాలు పెట్టాము, కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. క్షణం తీరిక లేకుండా ప్రజాసేవలో పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు నిమగ్నమై ఉన్నాం. రాజకీయాలు చేసే ఖాళీ సమయం మాకు లేదండి జనార్దన్ గారు. మీరు తీసుకోవాలి, వెనక్కి తీసుకోవాలి మీ స్టేట్మెంట్లను. తానా సభలో
జూనియర్ ఎన్టీఆర్ కి బాలకృష్ణ అభిమానులకి ఆ తెలుగుదేశం పార్టీ నాయకులకి కొట్లాట జరిగిందా లేదా అది కూడా మేమేలు చేయించామా దయచేసి మీరు ఏం చేస్తారో ఏం చేయగలరో చెప్పమని నేను ఈ సందర్భంగా